తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లంపల్లి మండలం బటవానిపల్లి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి ధనలక్ష్మి ప్రసాద్లు ఇద్దరు భార్యాభర్తలు. ధనలక్ష్మి గాజులు అమ్మేది, భర్త ప్రసాద్ బస్ స్టాండ్ లో డ్రింక్స్ అమ్మేవాడు. వచ్చే ఆదాయం సరిపోక జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఇద్దర్ని మార్కెట్ ఏరియాలో అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి 4 లక్షల రూపాయల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, 9000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తల్లపల్లి ధనలక్ష్మి వాళ్ళ హస్బెండ్ తల్లపల్లి ప్రసాద్ వాళ్ళ ఇద్దరు బట్వన్పల్లి బెల్లంపల్లికి చెందిన వాళ్ళు. మార్నింగ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళకి వచ్చి ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళ ఇక్కడ మంచిర్యాలలో 7 దొంగతనం కేసీ ఇల్లు 7 ఇల్లులో దొంగతనం చేశారు. వాళ్ళ నుండి ఆల్మోస్ట్ 72 గ్రామ్స్ గోల్డ్, ఇంకా సిల్వర్ 4 లాక్ రూపీస్ ప్రాపర్టీ మనకి రికవర్ చేశాము. ఇప్పుడు వాళ్ళ ఎంఓ ఏంటి, మనం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే అది లేడీ మాత్రమే చేస్తుంది. మొత్తం అమ్మాయి ఏం చేస్తుంది, ఒక మాస్క్ వేసుకొని రాత్రి ఏమైనా ఇల్లుకి తాళం ఉంటే అది రాయితో పక్కన పడిపో ఉన్న రాయితో అది తాళం కోలుగొట్టి పగలగొట్టి లోపలికి పోయి